హలో వ్యూవర్స్, నేను శిరీష. వెల్కమ్ టు అమృతాలయ్. ఇప్పుడు మనం చూడబోతున్నది రామ్దారా టెంపుల్. మేము ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అనుకోకుండా మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన ఈ ప్లేస్ గురించిన కొన్ని విషయాలను మాకు చెప్పారు. వీడియో చూస్తూ ఉండండి, నేను ఆ విషయాలు మీకు చెప్తాను. ఈ టెంపుల్ పూణే నుంచి 25 to 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి రావడానికి పూణే టు సోలాపూర్ హైవే నుంచి కాల్భోర్ విలేజ్ చేరుకోవాలి. కాల్భోర్ విలేజ్ నుంచి ఈ టెంపుల్ 5 to 6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. కార్ లేదా బైక్లో పూణే నుంచి ఈ టెంపుల్కి 1 hour రీచ్ అవ్వచ్చు. బసెస్ కూడా ఉంటాయి, కానీ పర్టికులర్ టైమింగ్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. లాంగ్ డిస్టెన్సెస్ నుంచి ఇక్కడికి రావాలనుకునేవారు ట్రైన్లో కూడా రావచ్చు. లోని రైల్వే స్టేషన్ ఈ టెంపుల్ నుంచి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్. పూణే టు సికింద్రాబాద్ ట్రైన్స్ ద్వారా లోనికి రావచ్చు. ఈ టెంపుల్ దగ్గరికి రాగానే ఫస్ట్ ఒక మండపం కనిపిస్తుంది. ఇది మంగళపురి మహారాజ్ సమాధి. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ ఒక మండపంలో అన్ని వైపులా వినాయకుడి విగ్రహాలని ఉంచారు. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఎదురుగా తామర పువ్వు ఆకారంలో ఉన్న మరొక మండపం మనకు కనిపిస్తుంది. ఈ మండపంలో మహావిష్ణువు దశావతారముల విగ్రహములను ఉంచారు. లోపలికి అందరినీ ఎలో చేయరంట, సో బయట నుంచే దర్శించుకుందాం. ఫస్ట్ మనకి గోపికా వల్లభుడు శ్రీకృష్ణుడు కనిపిస్తున్నారు. రావణాసురుని సంహరించిన రాముడు, జమదగ్ని కుమారుడైన పరశురాముడు, బలిచక్రవర్తిని దానం అడిగిన వామనుడు, హిరణ్యకశ్యపుని సంహరించిన ఉగ్రనరసింహుడు, హిరణ్యాక్షుడు నుంచి భూమిని రక్షించిన వరాహావతారము, క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కూర్మావతారము, సోమకుని చంపి వేదము తెచ్చిన మత్స్యావతారము, కలియుగాంతమున అవతరించబోనున్న కల్కి అవతారము, బుద్ధుడి విగ్రహమును ఉంచారు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇది చాలా పురాతనమైన ఒక శివుని ఆలయం. ఈ ప్రదేశానికి రామ్దారా అనే పేరు రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అది ఏమిటంటే, సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి 3 రోజులు ఉన్నారంట. ఆ సమయంలో వారి అవసరములకు కావలసిన నీటి కోసం రాముడు జలాస్త్రమును ఉపయోగించి నీటిని ధారగా కురిపించారట. అందుకే ఈ ప్రదేశానికి రామ్దార అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 1970లో దేవిపురి మహారాజు నిర్మించారు. ముందుగా నందిని దర్శించుకొని ఆలయం లోపలికి వెళ్దాం. దేవిపురి మహారాజుని దుండి బాబా అని కూడా పిలుస్తారంట. బాబా ఈ ప్రదేశంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ఉండేవారట. ఆ ఆశ్రమాన్ని దుండి బాబా ఆశ్రమం అని అంటారు. బాబాను కలవడానికి రోజు భక్తులు వస్తూ ఉండేవారు. బాబా నిత్యం ఇక్కడ హోమాదికాలను జరిపిస్తూ ఉండేవారు. హోమం పూర్తయిన తరువాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చెప్పేవారు. జూలై 2, 2002లో ఆయన స్వర్గస్థులయ్యారు. అప్పటికి ఆయన వయసు 92 సంవత్సరాలు. ఇది గర్భగుడికి ఒకవైపు ఉన్న హోమగుండము. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి. ఎక్కడైనా శివలింగాన్ని చుట్టుకొని పాము ఉంటుంది. ఇక్కడ శివలింగంలోనే పాము ఇమిడిపోయినట్లు కనిపిస్తుంది. శివలింగము వెనుక రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహములు మనకి కనిపిస్తాయి. పైన దత్తాత్రేయుని విగ్రహము కనిపిస్తుంది. అన్ని విగ్రహములు కూడా పాలరాతితో చేయబడినవిగా కనిపిస్తాయి. గర్భగుడి బయట మరొక వైపు దేవిపురి మహారాజు విగ్రహం ఉంటుంది. గర్భాలయంలోని దేవతలతో పాటు
దుండి బాబాకు కూడా పూజలు జరిపిస్తూ ఉంటారు. ఈ గుడిలో ఎటువైపు చూసినా గోడల మీద అలాగే స్తంభాల మీద దేవతలు, ఋషులు, మునులు, సాధువులు, సజ్జనులు, పురాణ పురుషులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ గుడి చుట్టూ ఉన్న చెరువులో చేపలు, బాతులు ఉన్నాయి.
ఈ ఆలయానికి నాలుగు వైపులా నలుగురు అమ్మవార్లు ఉన్నారు. లక్ష్మీదేవి, కాళికాదేవి, దుర్గాదేవి, గాయత్రీదేవి. ఇప్పుడు మనం చూస్తున్నది గుడి చుట్టుప్రక్కల ఉన్న వ్యూ. ఎర్లీ మార్నింగ్స్ కానీ డే టైంలో కానీ ఈ ప్లేస్ని విజిట్ చేయడం మంచిది, ఎందుకంటే లోని కాల్బోర్ విలేజ్ నుంచి ఈ టెంపుల్కి జనసంచారం తక్కువగా ఉంటుంది. కాబట్టి సన్సెట్ కంటే ముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో ఎర్లీ మార్నింగ్ కానీ డే టైంలో కానీ వస్తే కొంచెం సేపు స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ పూజా సామాగ్రి కూడా అవైలబుల్గా ఉండవండి, కాబట్టి మనతో పాటే పూజా సామాగ్రి కూడా తెచ్చుకోవాలి. దాంతోపాటు ఫుడ్, డ్రింకింగ్ వాటర్ కూడా తెచ్చుకుంటే మంచిది, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ 2 షాప్స్ మాత్రమే ఉన్నాయి. ఆ షాప్స్లో వడపావ్ అండ్ టీ మాత్రమే ఉంటాయి. సిటీలోకి వచ్చే వరకు మంచి హోటల్సే కనిపించవు. నేచర్ లవర్స్ కూడా ఈ ప్లేస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు గమనించినట్లయితే ఇది ఒక పెద్ద తెల్ల కనకాంబరం చెట్టు. ఈ చెట్టు 7 to 8 feet హైట్ ఉంటుంది. మనకి ఇంటి దగ్గర పెరిగే కనకాంబరం చెట్టు 2-3 feet కంటే ఎక్కువ హైట్ పెరగదు. ఈ బాతు మనం ఎంత దగ్గరికి వచ్చినా కూడా అది పారిపోవడం లేదు. మనం దూరం నుంచి చూస్తే ఇవి నిజమైన జింకల్లాగా కనిపిస్తాయి, కానీ ఇవి నిజమైనవి కావు. ఇప్పుడు మనం చూస్తున్నది చెరువు చుట్టుప్రక్కల ఉన్న ఏరియా.
ఇది పర్ఫెక్ట్ హాలిడే స్పాట్ ఆర్ పిక్నిక్ స్పాట్ అని చెప్పచ్చు. మీరు కూడా విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రామ్దారా టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు దారిలో ఈ అంబర్నాథ్ టెంపుల్ కనిపిస్తుందండి. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే ఒకసారి చూసేసి వెళ్ళండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అప్డేట్స్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.